విద్యార్థి నాయకునిగా ఎదిగి 28 ఏళ్లకే ఎమ్మెల్యే మంత్రిగా ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నత శిఖరాలను అధిరోహించి తెలుగు రాష్ట్రాల అభివృద్ధే ధ్యేయంగా అలుపెరగని శ్రామికుడిగా నాటి నేటి రాజకీయ నాయకులకు నిరంతర స్ఫూర్తి ప్రదాత తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు బొల్లినేని వెంకటరామారావు, మాజీ ఎమ్మెల్యే ఉదయగిరి నియోజకవర్గం. ఆయన కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి చెబుతున్నాడు, కావలి కనకపట్నం చేస్తాడంట, అదెక్కడో మాకు కానరావడంలా. నిన్న ఆయన చెబుతున్నాడు టీడీపీ వేసిన శిలాఫలకాలు పగలగొట్టాలంట. రా, దమ్ముంటే నియోజకవర్గం మొత్తం తిరుగుదాం, ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో చూద్దాం. తుమ్మలపెంట, బట్ల దిన్నే, తాళ్లపాలెం రోడ్లు వేయమని నీకు చెప్పాలంటే మాకు సిగ్గుగా ఉంది. ఈయన ఎక్కడుకు వెళ్లినా కావలి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారంట. ఎందుకు పట్టరు? ఒక వార్డుకు పోతే 14 మంది వాలంటీర్లు, 14 మంది సచివాలయం సిబ్బంది, మున్సిపాలిటీ అధికారులు, ఇక గ్రావెల్ మాఫియా. నిద్రపోతున్నప్పుడు స్టిక్కర్లు అంటించడం కాదు, వారి మనసుల్లో ఉండాలి మేము ఇంటింటికి తిరుగుతున్నాం, తాగడానికి నీళ్లు లేవని చెబుతున్నారు అంటూ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిపై టీడీపీ కావలి ఇన్ఛార్జి మాలెపాటి సుబ్బనాయుడు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతేనా, ముఖ్యమంత్రిని ఓ ఆటాడుకున్నారు. ఆయన మాటల్లోనే విందాం. ఎక్కడ నాకైతే అర్థం కాలేదు, ఎక్కడ ఏం చేశారో మాకైతే కనిపించడం లేదు. ఆయన చెప్తాం నిన్న శిలా పథకాలు పాల్గొట్టాలంట తెలుగుదేశం పార్టీ. ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ చేసిందే కనిపిస్తుంది. ఏదైనా నువ్వు రా, నీకు నిజంగా దమ్ముంటే కావలి నియోజకవర్గం, కావలి మున్సిపాలిటీలో కావచ్చు, కావలి 4 మండలాల్లో కావచ్చు, నేను ఫలాని చేశాను నేను చెప్తున్నా. రోజు చెప్పడానికి మాకు సిగ్గుగా ఉంది. తుమ్మలపేట రోడ్డు, ఉదయగిరి బ్రిడ్జి, బట్టల తిండి రోడ్డు, రోడ్లోనే ఉన్నాయి, తాళపాలి రోడ్డు చూస్తున్నాం. ఏ రోడ్డు పోవాలన్నా బాధాకున్నాం. రోజు ప్రజలు ఎంత చేస్తా తెలియట్లేదు. ఇవాళ వాళ్ళ మాటలు చూస్తే ఇంటింటికి వాళ్ళు నిద్రపోతారు. స్టిక్కర్ అంటించి రావడం, స్టిక్కర్ అంటించి మాత్రం సరిపోదు, వాళ్ళ మనసులో ఉండాలి. బ్రహ్మరథం పడుతుంట, బ్రహ్మరథం ఎందుకు పడరు? ఒక వార్డు పోతే 14 మంది వాలంటీర్లు, 14 మంది సచివాలయం, మున్సిపాలిటీ అధికారులు ఎందుకు పడరు? బ్రహ్మరథం పడతారు ఎందుకు పడరు? జన్మదిన శుభాకాంక్షలు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు, సైబరాబాద్ సృష్టికర్త, అమరావతి రూపి శిల్పి, అభివృద్ధి ప్రదాత, మన ప్రీతమ నాయకులు టీడీపీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ గుత్తికొండ కిషోర్, టీడీపీ పట్టణ ఉపాధ్యక్షులు, కావలిపట్టణం. జన్మదిన శుభాకాంక్షలు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ప్రదాత, భావి తరాలకు మార్గదర్శకులు, తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ తెలుగు మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, జోన్ 3 ఆర్టీఎస్ కోఆర్డినేటర్ గుంటుపల్లి శ్రీదేవి చౌదరి, కావలి నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షులు గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి.